ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా జరిగిన సంఘటన ఈ మధ్యలో నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ నాకు ఒక కథోలిక స్త్రీ నాకు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి గుర్తుబట్టి మాట్లాడటం ప్రారంభించింది ఆమెకు తెలిసినటువంటి ఒక గురువు గురించి మాట్లాడుతూ ఇది మంచిగా చేయరు ఇది మంచిగా చేయరు ఇది మంచిగా చేయరు ఇది మంచిగా చేయరా అని చెప్పింది నేను అన్నాను స్ట్రైట్గా ఒకటే ప్రశ్న మీ ఫాదర్ గారు ఏది మంచిగా చేయగలరు ఏమి మంచిగా చేయరా అన్న లేదండి చాలా మంచిగా చేస్తారు అన్నారు ఏం మంచిగా చేయలేరు ఒక రెండు మూడు చెప్పండి అన్నాను వెంటనే చెప్పటం ప్రారంభించింది నేను అన్నాను అమ్మా నీలో ఎలాగా లిమిటేషన్స్ ఉన్నాయో పరిమితులు ఉన్నాయో గురువులో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి అందరూ విజయరాజ్ ఫాదర్ గారి గారి లాగానే చెప్పరు అందరూ విజయరాజు ఫాదర్ గారి లాగానే పూజ చేయరు అందరూ విజయరాజు ఫాదర్ లాగానే పాటలు పాడరు అందరికీ విజయరాజ్ ఫాదర్ లాగానే బట్టతలు కూడా ఉండదు నేను చెప్పేశాను ఆమెతోటి అందరు గురువులు ఒకే రకంగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క బాణి ఒక గురువు కొద్దిగా దళసరంగా చెప్పగలిగితే ఇంకో గురువు చెప్పలేదు ఇంకా కొంతమంది గురువులు చక్కగా అడ్మినిస్ట్రేషన్లో బాగుంటారు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తాళం తెస్తాడు వెంటనే ఆ తల్లి ఒప్పుకుంది అవును ఫాదర్ గారండి మీరు సింపుల్ రెండు మూడు ప్రశ్నలు వేసి నన్ను మంచిగా సరిచేశారు థ్యాంక్ యూ ఫాదర్ ప్రభునందు ప్రీలారా ఇక్కడ ఒక గురువు కానీ ఒక సేవకుడు కానీ తప్పు జరుగుతుంటే మీరు ప్రేమపూర్వకంగా వెళ్ళి సరిచేయకూడదు అని అంట అంటం కాదండి కానీ మన వైపు నుండి గురువుల కొరక ఎంతమంది ప్రార్థన చేస్తున్నా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ మాటను నేను తెలిసి తెలిసి చెప్తున్నాను పిల్లలు మీ అందరికీ కూడా ఏమిటి అంటే ఆ ఫాదర్ గారు ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేయటల్లా అలా చేయటల్లా అంటాం కానీ ఒకడున్నట్టు మన విచారణ గురు మన పిల్లలని ఒకళ్ళని గురువుగా పంపించాలంటే మాత్రం మనకొద్దు మాకొద్దు ఆ శ్రమ మాకొద్దు ఆ కష్టం ప్రియులుగు దేవుని బిడ్డలారా మీ యాజకుల కొరకై మీ బోధకుల కొరకై మీ నాయకుల కొరకై మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరం మీ గురువులకి దయచేసి ప్రార్థన చేయండి ఎందుకని ఈ మాట చెప్తున్నాను అంటే సాతనుడు అనేటువంటి వాడు సామాన్యమైన గృహస్థ క్రైస్తవులను శోధించే కంటే కూడా ఒక అభిషిక్తుడైన గురువు మీద ఎక్కువగా తన ప్రయోగాలు చేస్తుంటాడు ఎందుకంటే ఒక గురువు దారి తప్పితే ప్రియులారా సాధనుడు చాలా పండగ చేసుకుంటాడు ఎందుకంటే ఒక గురువు మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటము ద్వారా ఆత్మసంపన్నుడై ప్రార్థన చేయటం ద్వారా ప్రజలను నడిపించటము ద్వారా కొన్ని వేల లక్షల ఆత్మల్ని కాపాడగలడు గురువు సాతనుడికి ఇష్టమాది ఆలోచించండి దయచేసి నాతోటి ఇష్టం ఉండదండి కాబట్టి సాతనుడు మొదటిగా తన శక్తియుక్తులన్నింటినీ కూడా దైవ సంఘాన్ని నడిపించేట నాయకుడి మీద ప్రయోగిస్తాడు మనం ఏం చేయాలి పేతురుగారు చెరసాలలో ఉన్నప్పుడు అది బాహ్యమైన చరసాల ఒకవేళ నీ గురువు ఒకవేళ తెలియనటువంటి చెరసాలలో ఉన్నాడేమో ఆత్మీయమైన చెరసాలలో ఉన్నాడేమో తెలియకుండా ప్రిలారా కొన్ని విషయాలు బందీ అయిపోయాడేమో పేతురుగారు చెరసలలో పట్టబడితే సంఘం ప్రియులారా ఎడతెగక వారి యొక్క ఆత్మీయ గురువు కొరకే ప్రార్థన చేస్తుంది ప్రిలారా దయచేసి మీ గురువుల కొరకే ప్రార్థన చేయండి మీ ప్రార్థనలే మాకు బలం ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఆత్మీయంగా పడిపోకుండా ఉండాలి అంటే మీ ప్రార్థనలు మా గురువుల మీ గురువులందరికీ కావాలి చాలా సులభం చిన్న చిన్న విషయాలను కూడా బోతద్వంలో చూసి చిలువలు పలవలగా మాట్లాడుకొని వాటి నుండి వచ్చేటువంటి చౌకబారు ఆనందాన్ని పొందుకోవటం చాలా సులభం కానీ మా గురువు కొరకు నేను ఒకరోజు ఉపవాసం ఉంటాను అమ్మో మేమా ఉపవాసం కూడా గురువుల కొరకు మేము ఉండడం ఎస్ ఉండాలి అప్పుడు మీ గురువు ద్వారా మీరు అద్భుతాలు పొందుతారు ఆశ్చర్య కార్యాలు పొందుతారు అవును ప్రియులారా సంఘమంతా చేరి గురువు కొరకే ప్రార్థన చేస్తే గురువు మారకేం చేస్తాడు దేవుడు మీ మొర ఆలకిస్తాడు మా గురువుని పరిశుద్ధాత్మ చెత్త నింపని ఇంకా ఎక్కువగా వాక్యాన్ని చెప్పే శక్తినివ్వండి శారీరక మానసిక ఆత్మీయ దృఢత్వాన్ని ఇవ్వండి సంఘాన్ని నడిపించేటువంటి ఆ మెలుకువను మా గురువుకు నేర్పించండి ప్రార్థన చేయండి పిల్లారా పౌలుగా పిల్లారా సంఘాన్ని అడిగాడు నా కోసం ప్రార్థన చేయండి మీ ప్రార్థన నాకు అవసరం అడిగాడు పిల్లకు దేవుని బిడ్డల ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మాకు ధైర్యం కొరకే ప్రార్థన చేయండి పౌలు గారు అంటున్నారు సువార్తను బోధించడం నాకు ధైర్యం ఇచ్చేటట్లుగా ప్రార్థన అంటే ధైర్యం సరిపోటలా ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు పెళ్ళారా ధైర్యముగా నోరు మాట్లాడుతూ సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలిగినట్లుగా ప్రార్థించండి మొదటిగా అవకాశం కొరకు ప్రార్థించండి దేవుని సువార్తను బోధించడానికి తర్వాత ఏమంటున్నాడంటే ఎఫ్ఎస్సి ఆరు ఇరవైలో ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను అని పలికి కనుక నేను దాన్ని గూర్చి వలసినంత ధైర్యముతో ప్రకటించినట్లుగా ప్రార్థించండి ప్రిలారా పౌలు గారు కూడా మనిషే ఆయన కూడా చెరసాలలో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇవ్వమని ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రార్థన చేయండి పిల్లారా మీ సేవకుల కొరకై మీ యాజకుల కొరకై మీ గురువుల కొరకై మీ బోధకుల కొరకై మీరు దయచేసి ప్రార్థన చేయండి మీరు గురువులు ప్రార్థన చేస్తే మీరు అద్భుతాలు పొందుకోవాలని కోరుకున్నారా మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో దేవా మా గురువుకి పరిశుద్ధాత్మ స్వస్థత వారాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేయండి అవును ప్రియులారా ఈరోజున నేను సువార్త పరిచర్య చేయగలుగుతున్నానని నాకు తెలుసు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలను నా కొరకై ఉదయాన్నే లేవగానే మూడున్నరకలేసి ప్రార్థన చేసేటువంటి గొప్ప పోరాట ప్రార్థనా యోధులు ఉన్నారు నా కోసం ప్రార్థన చేసే నాకు చెప్తున్నారండి వారు నేను నమ్ముచున్నాను ఒంటరిగానే ఇదంతా నేను సువార్త చేయవ సేవ ఈ రీతిగా వాక్యపరిచారు చెప్పగలుగుతా ఆ శక్తి దేవుడు నాకు ఇస్తున్నాడంటే మీలాంటి వారు నా కొరకై దేవా విజయరాజ్ ఫాదర్ చేసేటువంటి సేవను దీవించండి ఆయనకు శక్తినివ్వండి ఆయన ప్రార్థన చేసేటువంటి మీరు ఎంతోమంది ఉన్నారు మీ ప్రార్థనే నా ఆయుధం ప్రియులారా మా అందరికి గురువులకి బోధకులకి తరువాత ప్రియులారా రెండవ తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో పౌలు గారు మూడవ అధ్యాయం ఒకటి రెండవ విచనాలు చాలా చక్కగా చెప్తారు ఏమంటారంటే సోదరులారా ప్రభువాకు మీ అందువలే త్వరగా వ్యాపించి విజయం పొందినట్లుగా మా కొరకే ప్రార్థన చెయ్యండి ఏమో కొన్నిసార్లు మాలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీరుగారిపోతుందేమో మాలో బలహీనతలు వస్తున్నాయేమో సాధనడు మా మీద ప్రయోగాలు చూపిస్తున్నాడేమో ఏ మీకేమైంది ఫాదర్ అంటారు ప్రియులారా అనుకోమాకండి అనుకోమాకండి యూధాయిస్కార్యతి ఎవరండి ఎస్ యూదాయిస్కార్యతి ఎవరు యేసుప్రభువుతో లేడా యేసుప్రభు వాక్యాలు వినలేదా దేవుని యొక్క పరిచర్య కొరకాయి యోధాయిస్కార్యతను దేవుడు ఎన్నుకోలేదా ఏసై ఎన్నుకోలేదా మూడున్నర సంవత్సరాల పాటు ఆయనతో పాటు కలిసి తిరగలేదా ఆయన యొక్క అద్భుతాలు చూడలేదా ఆయన యొక్క వాక్య పరిచర్య వినలేదా మరి ఎలా సాతనుడు అతనుడు దూరేను దూరెను అని యోహానుసు వార్తలో మనం రాయబడి ఉంటుందండి పాతకాలంలో ఒక పది సంవత్సరాల క్రితం గురువుల కొరకు ప్రార్థన ఉండేదండి దానికి కూడా మనం తిలోదకాలు ఇచ్చేసాం గొప్ప ప్రార్థన పిల్లరా రెండవ తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో మా కొరకే ప్రార్థింపుడు ఒకటవ వచనంలో అంటున్నాడు రెండవ వచనంలో దుష్టుల నుండి పాపుల నుండి దేవుడు మమ్ము కాపాడునట్లుగా ప్రార్థన చేయండి దుష్టుడు అంటే ఎవరో సాతానుడు మీరు అనుకోవచ్చాము నేను ఈ మాటలు చెప్తుంటే అమ్మో ఫాదర్ గారు అండి మీకే ఇన్ని శ్రమలా మీకే నీ సవాళ్ళు ప్రియులారా నమ్మండి నన్ను దయచేసి సామాన్య క్రైస్తవ కుటుంబాన్ని సాధనుడు పాడు చేస్తే ఆ ఒక్క కుటుంబమే పాడవుద్దండి అలా కాకుండా ఒక గురువు మీద సాతనుడు ఎందుకని బలంగా ప్రయోగిస్తాడు అంటే ఒక గురువును పాడు చేస్తే కొన్ని వేల మందికి సువార్త అందకుండా పోద్ది ఒక బోధకుని తప్పుదారి పట్టిస్తే ఆలోచించుకోండి పిల్లారా ఎంతమందికి తప్పుడు బోధన చేస్తాడు ఎంతమంది దారి తప్పేటట్లుగా చేస్తాడు ఆ బోధకుడు దయచేసి గురువుల కొరకై బోధకుల కొరకై ప్రార్థన చేయడు గురువులకి ఆత్మవరాలు ఆత్మాభిషేకం దొరకాలని గురువు మీ మీద చెయ్యి ఉంచినప్పుడు ఆ గురువు చెయ్యి తన చెయ్యి కాకుండా క్రీస్తు చేతిగా మీ మీదకి రావాలని పరిశుద్ధాత్మ శక్తి గురువుల ద్వారా అభిషేకముతో మీ మీదకి రావాలని ప్రార్థన చేయండి దయచేసి ఎస్ వి నీడ్ వి నీడ్ యువర్ ప్రేయర్స్ వి నీడ్ యువర్ పవర్ఫుల్ అండ్ కంటిన్యూస్ అనెండింగ్ ప్రేయర్స్ ప్రియులకు దేవుని బిళ్ళారా మీరు మీ గురువుల కొరకే మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మీ గురువుల ద్వారా మీరు అంతగా ఆశీర్వాదాలు పొందుతారు నిజమే పీలారా ఏలెత్తి చూపించటం కంటే ప్రార్థన చేయటం గొప్పది కదా అది చెయ్యం మనం ఇది చేస్తాం ఇక్కడ మరలా చెప్తున్నానండి మేము గురువులంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి పొరపాట్లు ఉంటే సరి చేసుకోవాలి దేవునికి పరిపూర్ణ అంకితం మమ్మల్ని మేము అంకితం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మాలో ఉన్న బలహీనతలని ప్రియులారా ఇదిగో క్రీస్తు శిలువకి అంటగొట్టగలగాలి క్రీస్తు సన్నిధిలో మోకరించి ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేసుకోవాలి మేము మమ్మల్ని మేము శుద్ధి చేసుకోగలగాలి కొన్నిసార్లు శోధనలు వస్తూనే ఉంటాయి సాతనుడు అగ్నిపాణాలు విసురుతూనే ఉంటాడు అవును ప్రియులారా గురువులు అనేటువంటి వారు ఆత్మశక్తితో ప్రార్థన చేయగా ప్రజలకు మేలు జరగాలి గురువులనేటువంటి వారు దేవుని యొక్క బోరగాను దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు ఇచ్చేటు మధ్యవర్తులు గాను వారు అనుసంధానకర్తలు గాను దేవుని నుండి ప్రార్థన చేసి దేవుని యొక్క కృపని మీకు అందించేటువంటి మధ్యవర్తులుగా ఉండాలి ఏమంటారు హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయంలో పీలారా యాజకులు ఏ విధముగా ఉండాలి హెబ్రిలకు రాసిన లేఖలో ఎవరు యాజకుడు అంటే పీలారా ప్రతి యాజకుడు కూడా ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షాన దేవుని సేవ ఎందు పాపముల కొరకే కానుకలు బలను అర్పించడం నియమించబడ్డాడు ప్రజల పక్షాన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి ప్రజల కొరకే ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉండాలి గురువు అనేటువంటి వాడు ఆత్మసంపన్నుడుగా ఉండాలి దాని కొరకే మీ సహకారం మాకు కావాలనని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది పిల్లారా తానే పెక్కి విధములుగా బలహీనుడు కాబట్టి చదవండి దయచేసి గురువే పెక్కు విధములుగా బలహీనుడు హెబ్రీ పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనములో తానే పెక్కు విధములుగా బలహీనుడు కాబట్టే అజ్ఞానములను దోషములను చూవారితడు సౌమ్యముగా ఉండగలడు తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకు మాత్రమే కాక తన పాపముల కొరకు కూడా బలర్పించాలి ప్రజల కొరకే ప్రార్థన చేసే అనుసంధానకర్తగా ఉండాలి మధ్యవర్తిగా ఉండాలి షుడ్ బి ఏ బిల్డింగ్ బ్రిడ్జ్ నాట్ ఎ బ్లాకింగ్ వాల్ దేవుని యొక్క కృప ఇట్ షుడ్ బి ఛానలైజ్డ్ త్రూ ద ప్రీస్ ఆ శక్తి మాకు కావాలంటే మీ ప్రార్థన కావాలి మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయండి మీ అందరి ఈ వాక్యాన్ని మీతో బోధిస్తుండగా దయచేసి మీ విచారణ గురువుల కొరకే ప్రార్థన చేయండి వాళ్ళు సభ గురువులైనా కానీ మేత్రాస్థన గురువులైనా కానీ వారి కొరకే ప్రార్థన చెయ్యండి దయచేసి మీ కుటుంబంలో ప్రార్థన చేయండి ఈ రోజున ఈరోజు ఒక్కరోజే కాదు పిల్లారా మీ గురువులను మీరు ప్రేమించండి పిల్లారా మీ గురువులను మీరు ప్రేమించండి ప్రిలకు దేవుని బిడ్డారు ఈ మధ్యలో ఒక ఒక వీడియో నేను చూశాను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ గురువులు పడే శ్రమలు తెలియకుండానే మనకి పైన కనబడటానికి ఏదో కార్లు వెళుతున్నట్లుగా లేకపోతే అందలాలు ఎక్కినట్లుగా మనకు కనబడతారు వ్యక్తిగతంగా గురువు యొక్క పోరాటం ఏ విధంగా ఉంటుంది కాదంటల్లా అక్కడక్కడ బ్లాక్ షీప్ లేదనంటల్లా సేవ కంటే ఇతర విషయాలు ముఖ్యంగా అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొరకే ప్రార్థన చేద్దాం సేవ చేస్తున్నటువంటి వారికి కూడా కొన్ని కొన్ని ప్రజల నుంచి కూడా ఆటంకాలు సేవ కంటే మిగిలిన విషయాలలో శ్రద్ధ చూపించేటువంటి వారు ఉండొచ్చు కాదంటల్లా ఉనికి గాబరా పడిపోవటం కాదు ప్రార్థన చేద్దాం దేవునికి సమర్పించుదాం అటువంటి వారిని ప్రార్థన చేయని మీ గురువుల కొరకు అదేవిధంగా మరలా చెప్తున్నా మీ బిడ్డలని మీ పిల్లలని వీలైతే దేవుని యొక్క సేవకి అర్పించండి పిల్లరా గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం పిల్లారా ఒక కుటుంబంలో ఒక గురువు ఉంటే ఆ ఇంటి పేరేట్టు వాళ్ళకి ఒక దీవెన లోకానుసారంగా అంటల్లా నేను నేను మాట్లాడేది ఆత్మీయమైనటువంటి కృప ఆత్మీయమైనటువంటి దీవెన ప్రియులారా ప్రార్థన చేద్దాం గురువుల కొరకే తలలో వంచి ప్రార్థన చేసుకో పేతురు గారి కొరకే సంఘం ప్రార్థన చేస్తుంది యేసు ప్రభు కొరకే శిష్యులు ప్రార్థన చేసిన మోస కొరకై అక్కడ ప్రక్కన ఉన్నటువంటి వారిద్దరూ ప్రార్థన చేస్తారు పే పౌలు గారు నా కొరకే ప్రార్థన చేయండి అంటున్నారు మనం కూడా మన గురువుల కొరకే ప్రార్థన చేద్దాం పద తలలో వంచి నా కొరకే ప్రార్థన చేయవలసిందిగా మిమ్మందరం కూడా నేను బ్రతిమిలాడుతున్నాను ప్రియులకు దేవుని బెట్ల సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమామయుడా ఈనాడు యాజకుల కొరకే గురువుల కొరకే బోధకుల కొరకై సేవకుల కొరకే ప్రార్థన చేయటం ఎంత ప్రాముఖ్యమో ఎంత అవసరతమో మీరు మాకు బోధించారు తండ్రి మా గురువులను దీవించండి ఆయన మా బోధకులను మా యాజకులని మా సువార్తీకులను ప్రభు మీరు బోధించి దీవించండిన ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండిన ఆయన నీ పవిత్రాత్మ అభిషేకాన్ని వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి ఏ ఒక్క గురువు కూడా దారి తప్పకుండా నాయన నీ యొక్క దూతలను వారి కంచెలాగా ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి ప్రొటెక్షన్ గురువులను తాకకుండా సాతనుడు కాపాడండి నాయన ప్రభు ఎంతోమంది గురువులు బలహీన సమయాలలో దారి తప్పుతున్నారు తండ్రి మానవ మాతృడు నాయన శక్తినివ్వండి తిరిగి వచ్చి మమ్మల్ని మేము పూర్ణంగా మీకు పునరంకితం చేసుకునే శక్తిని మాకివ్వండి నాయన మా బలహీన సమయాలలో ప్రభువ నీ బలం మాకు తోడుగా ఉంచండి నాయన పౌలు గారు ఇదిగో ఈ బలహీనతను తీసేవే ఈ ముళ్ళును తీసేవేయమంటే నువ్వు ఆయనతో అన్నావు నా కృప నీకు చాలును అని పలికావయ్యా నీ కృప మాకు కావాలయ్యా నీ కృప మా గురువులకు కావాలి నాయనా నీ అభిషేకం మా గురువులకు కావాలి ని పరిశుద్ధాత్మ వరాలను వారికి ఇవ్వండిన నాయన స్వస్థత వరాన్ని ఇవ్వండి ప్రవచన వరాన్ని ఇవ్వండి ప్రార్థనా వరాన్ని వండిన ఆయన సువార్థ బోధన వరాన్ని వండిన ఆయన శక్తితో అద్భుత రీతిగా వారు సంఘాలను నడిపించేటువంటి వారిని దీవించి మా బిషప్ గారిని దీవించండి ఆయన మా పాపు గారిని దీవించండిన ఆయన అవకతవకలు జరుగుతున్న చోట ప్రభు అశాంతిని సమ నెలకొల్పండి ఆయన మా విజయవాడ మేత్రాస్తాన బిషప్ గారు అనేటువంటి తెలగతోటి జోసఫ్ రాజారావు గారిని ప్రత్యేకంగా దీవించు నా తండ్రి ఈ విజయవాడ మేత్ర రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నటువంటి గురువులందరినీ బిషప్ కాలం దీవించండి నా ఆయన దేవుని సేవకై సువార్త పరిచర్య కొరకై తపనతో రగిలిపోయేటువంటి గురువులను ప్రభువా మీరు ఏర్పాటు చేసుకోండి అభిషేకించు నా తండ్రి అభిషేకించు ఈ గురువుల ద్వారా నాయన నీ బిడ్డలకి అపారమైన దీవులను ప్రభు అద్భుతమైనటువంటి వరాలను ప్రసాదించు వేదనతో కన్నీటితో కష్టముతో ఉన్నటువంటి వారికి గురువుల ద్వారా ఓదార్పును దయచేయండి నాయన స్వాంతను దయచేయండి ప్రభుగా అద్భుతాలు చేయమని మానాదుడి అనే క్రీస్తు ద్వారా వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను మీ విచారణను కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మ దీవించుగాక ఆమెన్